చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి విషయం త్వరలో రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయబోతున్నాను అనేది తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్ మంత్ సంక్రాంతి తర్వాత మంచి రోజు చూసి ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలా? గతంలో నేనేం చేయలేకపోయినాను కాబట్టి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి. కాబట్టి ఏ పార్టీ ఏది అనేది సంక్రాంతి తర్వాత నేను డెసిషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. రాజకీయాలంటే వదులుకోలేదు. ఇప్పుడు చాలామంది పెద్దలు సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉన్నారు. చిత్తూరులో ముందుకన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి నాయకులు మనకు కావాలి చిత్తూరుకి, చిత్తూరు జిల్లాకి. సేవ చేయలేదంటే వాళ్ళు మరుగైపోతారు. కాబట్టి నేను త్వరలో మీ ముందుకు నేను ఖచ్చితంగా నేను వస్తానని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. సంక్రాంతి తర్వాత మంచి విషయాలతో, మంచి శుభవార్తతో నేను మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా చిత్తూరులో మనం చేస్తున్నటువంటి రాజకీయం చాలా, ఇప్పుడు ముందుకన్నా 15 సంవత్సరాలకు ముందుకన్నా ఇప్పుడు చాలా ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా ఉన్నారు. ఇటువంటి నాయకులు మనకు, ఇట్లాంటి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి సేవే ప్రతి ఒక్కరు కూడా చేసి ప్రజలకి సర్వీస్ చేసి ముందుకు రావాలా, అదేవిధంగా నేను ముందుకు రావాలని మళ్ళీ మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక అశుభప్రదంగా నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. చాలా